ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి మకర రాశి వారికి అండగా దైవ బలం ఉంది ఈ రాశి వారికి మంచి సమయం ప్రారంభం కానుంది ఈ రాశి వారికి మార్చి నెలలో ఒక పెద్ద ప్రమాదం రాబోతుంది కానీ ఈ మకర రాశి వారికి అండగా దైవ బలం ఉండటం వల్ల ఈ ప్రమాదం నుంచి మీరు బయటపడతారు అయితే మకర రాశి వారికి అండగా దైవ బలం ఏ విధంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారు పెద్ద ప్రమాదం నుంచి బయటపడడానికి ఎటువంటి దేవతారాధన అలాగే పరిహారాలు చేసుకోవాలి అనేటటువంటి విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశి వారు జన్మత నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అందరికీ ఆదర్శంగా ఉంటారు ఈ రాశి వారికి శరీరం దృఢంగా ఉంటుంది అలాగే వీరు చూడటానికి అందంగా ఉంటారు ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం ఉంటుంది వీరు ఏదైనా పనిని ప్రారంభిస్తే అది పూర్తయింది ఇంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ప్రతి పనిలో కూడా విజయం సాధించడానికి తమ వంతు కృషి చేస్తారు స్త్రీలను గౌరవిస్తారు ఇలా ఎన్నో మంచి లక్షణాలు ఈ మకర రాశి వారికి ఉన్నాయి అయినప్పటికీ కూడా ఈ రాశి వారి జీవితంలో కొన్ని కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు అయితే ఈ రాశి వారికి త్వరలోనే అదృష్ట సమయం ప్రారంభం కానుంది దైవ బలం మకర వారికి అండగా మారనుంది ఈ రాశి వారికి దైవ బలం అండగా ఉండడం వల్ల ఒక పెద్ద ప్రమాదం నుంచి కూడా బయటపడబోతున్నారు అయితే ఈ రాశి వారికి ఎదురయ్యే పెద్ద ప్రమాదం ఏంటి దైవ బలం ఈ వారికి అండగా ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి మార్చి నెలలో అండగా దైవ బలం ఉంది ఈ దైవ బలం ఈ రాశి వారిని పెద్ద ప్రమాదం నుంచి రక్షించబోతోంది ఈ రాశి వారికి వస్తున్న కష్టాలను నుంచి మీరు బయటపడతారు ఈ రాశి వారికి అండగా దైవ ఉండడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందబోతున్నారు అలాగే ఈ రాశి వారు వారి జీవితంలో ముందుకు వెళ్ళాలి బాగా సంపాదించాలి ఎదగాలి అనే కోరికతో ఉంటారు ఈ రాశి వారు చేసే ప్రతి పనిని కూడా చక్కగా శ్రద్ధగా చేయటం వల్ల ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు అంతేకాకుండా ఈ రాశి వారికి రాబోయే కాలంలో జీవితంలో కోల్పోయిన అన్నింటిని కూడా తిరిగి పొందే అవకాశంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి వారికి మంచి సమయం రాబోతోంది దైవ బలంతో మీరు అనుకున్న ప్రతి పని కూడా విజయం సాధిస్తారు ఈ రాశి వారు వృత్తిపరంగా డబ్బును సంపాదించబోతున్నారు ఈ రాశి వారికి ఎదురైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి వీరు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి మంచి సమయంగా చెప్పవచ్చు మార్చి నెలలో ఈ రాశి వారికి దైవ బలం అండగా ఉండడం వల్ల వీరి వృత్తి వ్యాపారం ఉద్యోగం వంటివి అభివృద్ధి చెందనున్నాయి వ్యాపారంలో ఉన్న ఒడిదుడుకులు తట్టుకుని ముందుకు వెళ్ళడం ద్వారా ఖచ్చితంగా లాభాన్ని పొందుతారు ఈ రాశి వారికి ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి వారు ఏ పనైతే ఖచ్చితంగా చేయగలుగుతాము అని అనుకుంటారో ఆ పనిని వీరు ఖచ్చితంగా పూర్తి చేయటం వల్ల ఆర్థికంగా లాభాలను పొందుతారు ఈ రాశి వారు ఆర్థిక పరమైన స్థిరత్వాన్ని పొందుతారు ఈ రాశి వారు ఏవైతే పనులు చక్కగా ముందుకు తీసుకువెళ్తారో అటువంటి పనులన్నింటిలో కూడా వీరు మెరుగైన ఫలితాలను పొందుతారు ప్రతి పనిలో కూడా వీరికి అభివృద్ధి ఉంటుంది అదేవిధంగా కొన్నిసార్లు వీరికి మిశ్రమ ఫలితాలు పని భారం కూడా అధికంగా ఉంటుంది అయితే ఆర్థికంగా కుటుంబ పరంగా ఈ రాశి వారికి మంచి సమయం రాబోతోందని చెప్పవచ్చు ఈ రాశి వారు వేరే ఉద్యోగానికి మారాలనుకున్నా లేదా వేరే ఆఫీస్కి మారాలనుకున్నా కొంత సమయం తర్వాత ప్రయత్నించడం మంచిది అలాగే ఈ రాశివారు ఉద్యోగపరమైన మార్పుల కోసం మార్చి మొదటి వారం తర్వాత ఆలోచనలు చేసుకోండి మార్చి చివరి వారం కల్లా ఫలితాలు మీకు అనుకూలమైన విధంగా వస్తాయి కాబట్టి ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఇటువంటి ఆలోచనలు ఈ రాశి వారికి లాభదాయకంగా ఉండవు కాబట్టి మార్చి మొదటి వారం తర్వాత ఉద్యోగపరమైన మార్పుల కోసం ప్రయత్నాలు ప్రారంభించండి మంచి ఫలితం పొందుతారు అలాగే ఈ రాశి వారిలో చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నంలో మీరు ఎన్నో రకాల ఇబ్బందులు పడతారు వ్యాపారం అనేది లాభదాయకంగా ఉండదు అయితే వ్యాపారం లాభదాయకంగా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు అనేటటువంటి ఆలోచన ప్రయత్నాలు ప్రారంభించాలి ఈ రాశి వారు చేసేటటువంటి ప్రయత్నాల్లో కేవలం సొంత లాభం చూసుకోకుండా అందరికీ ఉపయోగపడే విధంగా ఉన్నట్లయితే కనుక అటువంటి ఆలోచనలు చేయటం ద్వారా మీకు వ్యాపార అభివృద్ధి కలుగుతుంది ఈ రాశి వారు మరో నలుగురికి ఉపాధి కల్పించే వ్యాపారాల్లో బాగా ఆర్థికంగా లాభాన్ని పొందుతారని చెప్పవచ్చు ఈ రాశి వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వీరికి తెలియకుండానే వీరి చుట్టూ కొంతమంది శత్రువులు తయారవుతారు కొన్నిసార్లు ఈ శత్రువుల వల్ల మీరు ప్రమాదాలను ఎదుర్కోవలసి ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారిలో కొంతమంది ఉద్యోగం కోల్పోయేటటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చు అయితే ఈ రాశి వారికి దైవ బలం ఉంది కాబట్టి ఈ రాశివారు వారికి ఉన్న శత్రువుల నుండి ఆపదలు కలగకుండా ఉద్యోగంలో అభివృద్ధి పొందాలన్నా వ్యాపారపరంగా అభివృద్ధి చెందాలన్నా ఒక చిన్న పరిహారం పాటించడం ద్వారా మంచి జరుగుతుంది ఈ రాశి వారు భగవంతుణ్ణి ప్రార్థించడం ద్వారా వీరికి మంచి సమయం వస్తుంది ఈ రాశి వారు ప్రతి బుధవారం వినాయకుడికి గరికెను అలాగే పదకొండు ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించండి అలాగే ఎవరైనా లేని వారికి ఒక ఐదుగురికి వస్త్రదానం చేయండి ఈ చిన్న పరిహారం పాటించడం ద్వారా ఈ రాశి వారికి ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడతారు ఈ రాశి వారు కుటుంబ కొన్ని కొన్ని మనస్పర్థలు ఎదుర్కోవలసి వస్తుంది ఈ రాశి వారికి ఈ మనస్పర్ధల వల్ల కుటుంబంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం కొన్నిసార్లు గొడవలు తగాదాలు వంటివి ఏర్పడే పరిస్థితులు కూడా ఉన్నాయి అంతేకాకుండా ఈ మనస్పర్ధల కారణంగా వీరికి మానసిక ఆందోళన ఏర్పడుతుంది ఈ రాశి వారు ఈ మానసిక ఆందోళన వల్ల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి ఈ రాశి వారు ఈ పరిస్థితులను అధిగమించడం కోసం ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకుని శనగలను ప్రసాదంగా సమర్పించడం వల్ల కుటుంబంలోని కలతలు దూరం అవుతాయి ఈ రాశి వారు కుటుంబంలోని వ్యక్తులకు కొంచెం సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది అలాగే వారి అభిప్రాయాలకు విలువనిస్తూ వారితో సున్నితంగా ప్రవర్తించడం ద్వారా కుటుంబంలోని వ్యక్తుల మధ్య పరస్పర మనస్పర్ధలు తొలగిపోయి ఆనందంగా జీవితాన్ని కడుపుగలుగుతారు అలాగే ఈ రాశి వారికి ప్రేమ వివాహం కలిసి రాదు వీరు ఎదుటివారిని అర్థం చేసుకోవడంలో సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రేమ వ్యవహారాలకు ఈ రాశి వారు దూరంగా ఉండడం మంచిది అలాగే వైవాహిక జీవితం బాగుంటుంది అయితే ఈ రాశి వారికి కొంచెం కోపం ఎక్కువ అలాగే ముక్కుసూటిగా మాట్లాడతారు దీంతో మీ లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని కొన్నిసార్లు అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి మీ లైఫ్ పార్ట్నర్స్తో వీలైనంత వరకు సున్నితంగా ప్రవర్తించండి అలాగే మీ భావాలను మీ జీవిత భాగస్వామికి తెలియచేయండి మీ వివాహ జీవితం ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటుంది ఈ రాశి వారికి సంతానం విషయంలో మంచి ఫలితాలను పొందుతారు ఈ రాశి వారు విదేశాలలో ఉద్యోగం చేయాలన్నా విదేశాలలో చదువుకోవాలి అన్నా ప్రయత్నించండి తప్పకుండా మీ ప్రయత్నం ఫలిస్తుంది ఈ రాశివారు రియల్ ఎస్టేట్ రంగంలో చాలా చక్కగా లాభాలను పొందుతారు అయితే ఈ రాశి వారు ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీరికి తెలియకుండానే పెద్ద ప్రమాదం పొంచి ఉంది ఈ ప్రమాదం నుంచి వీరు బయటపడాలంటే కొన్ని పరిహారాలు పాటించాలి అయితే ఈ రాశి వారు కనుక ప్రమాదాన్ని దాటారు అంటే మీ లైఫ్లో మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించగలుగుతారు అలాగే మీ లైఫ్లో అపజయం అనేది ఉండదు ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రమాదాలన్నీ కూడా పూర్తిగా సమసిపోతాయి అంతేకాక కాకుండా అగ్రిమెంట్లు చేసుకునేటప్పుడు ఈ రాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వీరికి తెలియకుండానే అగ్రిమెంట్ల విషయంలో మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించండి ఈ రాశివారు దైవ బలం కొరకు ప్రతి గురువారం ఉపవాసం ఉండండి అలాగే ఏదైనా ఒక అమావాస్య రోజున సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేసి బ్రాహ్మణులకు వస్త్రాలను దానంగా ఇవ్వండి అలాగే శుక్రవారం నాడు అమ్మవారికి నిమ్మకాయల దండను మాలగా అర్పించండి ఈ పరిహారాలు పాటించడం ద్వారా ఈ రాశివారికి ఉన్న పెద్ద ప్రమాదం నుంచి బయటపడగలుగుతారు అలాగే వీరికి దైవ అండగా మారుతుంది అనుకున్నటువంటి పనులన్నిట్లో కూడా విజయాన్ని పొందుతారు సో చూశారు కదండి మార్చి నెలలో మకర రాశి వారికి దైవ బలం ఏ విధంగా అండగా ఉంటుంది అలాగే ఈ రాశి వారు పెద్ద ప్రమాదాల నుంచి బయటపడాలంటే ఎటువంటి దేవతారాధన అలాగే పరిహారాలు పాటించాలి ఇటువంటి అనేక విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమాత్రే నమ